హలో రంగన్ మంకీ ఒక 5 నిమిషాలు ఉంటాను ఓకేరా హాయ్ రా సంతోష్. నేను విన్నాను నిజమేనా? నీకు ఏమైనా ఆర్డర్ చెప్పాలా అన్న? చెప్పు. ఏమైంది? బ్రేకప్. తను కాదు కాదు, నేనే. ఇద్దరం అనుకునే విడిపోయాం. ఎప్పుడు? ఎక్కడ? ఇక్కడే ఆ ముందు టేబుల్లో. తను అలా వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని నా ముందు కూర్చొని నాతో మాట్లాడుతున్నప్పుడు. సంతోష్. ఐఎమ్ సారీ, నేను అలా చేయకుండా ఉండాల్సింది. ప్లీజ్ సంతోష్, ఏమన్నా మాట్లాడు. నేను ఇక్కడికి పిలిచింది మాట్లాడడానికి కాదు, ఇక మీద నాతో మాట్లాడుకు అని చెప్పడానికి. అదేదో తెలియక పొరపాటు అయిపోయింది. తెలియక కాదు, తెలిసి చేస్తే తప్పు. అయినా నువ్వు పొరపడలేదు, తొందరపడ్డావు. కాదు కాదు, సరదా పడ్డావు. తప్పు తెలుసుకున్నాను చెప్తున్నా కదా సంతోష్. తెలిసి చేసిన తప్పు మళ్ళీ తెలుసుకోవడమేంటి చెప్పు. అయినా నువ్వు తెలిసి ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు కప్పి పుచ్చుకోవడానికి తెలియని తప్పులు చాలా చేయాల్సి వస్తుంది. కోపంలో మాట్లాడక సంతోష్, నీ మనసు నా గురించి నీకు తప్పు చెప్తుందేమో. నేనుండగానే వేరేవాడితో తిరగమని నీ మనసు నీకు చెప్పడంలో తప్పు లేనప్పుడు వేరేవాడితో తిరుగుతున్న నిన్ను వదిలేమని నా మనసు నాకు చెప్పడంలో కూడా తప్పలేదు అనిపిస్తుంది. నాతో ఉంటా అన్న ప్రేమ ఇప్పుడు నన్ను వదిలేస్తా అంటుందా? ఉంటేనే ప్రేమ ఉన్నట్టు కాదు కదా. కొన్ని కొన్నిసార్లు ప్రేమ ఉన్నా దూరమైపోవాల్సి వస్తుంది, విడిపోవాల్సి వస్తుంది. అయినా విడిపోయి అనవసరంగా ప్రేమించామని బాధపడడం కంటే ప్రేమిస్తూ అనవసరంగా విడిపోయామే అనుకోవడం బెస్ట్ కదా. మనం విడిపోతాం. ఇంకోసారి నా జీవితంలో నాకు కనిపించకు ప్లీజ్. ప్రేమించా అని చెప్పి మోసం చేసి నా ప్రేమను ఎప్పుడో చంపేశావు. ఇంకోసారి నాకు కనిపిస్తూ నన్నే చంపేయకు. అలా మాట్లాడకు సంతోష్. ఇంకెప్పుడు నేను నీకు కనిపించానులే. నేను చేసిన తప్పుకి నాకు ఇలా అవ్వాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోతామంటారు. నా ప్రేమ కూడా అక్కడే మొదలైంది, అక్కడే ముగిసిపోయింది. అంతా ఓకే, కానీ ఇంతగా అమ్మాయిని ఎందుకు చూపించలేదు? నా బ్రేకప్కి కారణం గుర్తుండాలనుకున్నాను, కానీ కారకులు కాదు. తను నా గమ్యంలోనే కాదు, నా గతంలో కూడా చూడాలనుకోవట్లేదు. ఎందుకు? లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టే వరకు తెచ్చుకోవడం కంటే లవ్కి ఫుల్ స్టాప్ పెట్టడం బెస్ట్ అనిపిస్తుంది. ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అవతలి వారు మనల్ని ప్రేమించకపోయినా, మనం కోరుకున్నంత ప్రేమ చూపించకపోయినా, మనం ప్రేమిస్తున్నామనే ఒక్క కారణంతో వారిని పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు. పీకల వరకు ప్రేమించి ప్రాణం మీదకు తెచ్చుకొని ఊపిరిని వెలివేసుకోవడం కంటే వారు మనకి తగరని తెలుసుకొని ప్రేమని వదిలేసుకోవడం మేలు. కాని వారి గురించి, రాని వారి గురించి, పోయేవారి గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకోకండి. మనకి ప్రేమలు ఎన్నన్నా వస్తాయి, కానీ జీవితం మాత్రం ఒకటే. డెడికేటెడ్ టు ఆల్ లవ్ ఫెయిల్యూర్స్. ఇట్లు మీ సంతోష్ మిసాల. Thank you.